పాయింట్స్ చూసుకుంటే, కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ ఒకటి చెప్పాను. తర్వాత డేటాని ఎక్సెల్లోకి కానీ పీడిఎఫ్ కానీ జేపీజీగా ఎలా మార్చానో డిస్కషన్ చేశాను. తర్వాత డేటా బ్యాకప్ రీస్టోర్ ఎలా చేయాలో చెప్పుకున్నామా, డేటా బ్యాకప్ రీస్టోర్ అండ్ ఎలా చేయాలో చెప్పుకున్నామా, రీస్టోర్ అండ్ బ్యాకప్, ఓకే ఇవి మనం డిస్కషన్ చేసిన కాన్సెప్ట్స్. తర్వాత ఈరోజు వచ్చేసి మనకి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి అనేదో తెలుసుకున్నాం. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్, తర్వాత జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్ ఎలా చేయాలి, ఈ రెండు డిస్కషన్ చేస్తాను. ఫస్ట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, ఓకే దీంట్లో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఉంటుంది. ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటే, సో టోటల్ ఒక ఐటమ్ 500 అనుకోండి, ఆ 500కి 5% 12% 18% మళ్ళీ యాడ్ అవుతుంది సమ్ అమౌంట్, యాడ్ అయ్యి ఆ అమౌంట్ టోటల్ బిల్లు 600 అవుతుంది. ఇది ఎక్స్క్లూడింగ్ ట్యాక్స్. అదే ఇన్క్లూజివ్ ట్యాక్స్ అనుకోండి, 500 లోపలే ట్యాక్స్ కలిపి వచ్చేస్తుంది, ఫైనల్ బిల్లు 500 వస్తుంది, 600 రాదు. సో దాన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఇది ఎలా సెటప్ చేయాలి, దాని ఫ్యూచర్ ఎక్కడ ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాను ఒకటి, మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది ఎవరితో. ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాను, కడప హోమ్ అప్లయన్సెస్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఓచర్లోకి వెళ్తున్నా, ఓచర్లోకి వెళ్ళిన తర్వాత సేల్స్లోకి వెళ్తున్నా. ఓకే సేల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు క్వాంటిటీ రేటు అమౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూ పర్సన్ తీసుకుంటున్నా లైక్ కోమలి మర్చెంట్స్ సండ్రీ డెప్టర్స్ 37 కంట్రోల్ ఏ సేల్స్ ఒక ఐటెం తీసుకుంటాను. ఇక్కడ ల్యాప్టాప్ 1 5, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 500 ఇస్తున్నాను, దీనికి ట్యాక్స్ యాడ్ చేస్తే ఎంత వచ్చింది, ఇక్కడ టోటల్గా 590 రూపీస్ వచ్చింది. ఇది మనకి ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. ఓకే డెల్ ల్యాప్టాప్ క్వాంటిటీ 1 ఇచ్చాను, రేటు 500 ఇచ్చాను, దానికి గాను మనకి ట్యాక్స్ ఎంత తీసుకుంది, ఇక్కడ రిలేటెడ్ రిపోర్ట్స్లోకి వెళ్తే జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్లోకి వెళ్తే ఆల్ట్ ఎఫ్ అని ఇస్తే 18% ట్యాక్స్ 45 90 రూపీస్ తీసుకుంది. ఓకే దీన్ని మనం ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్తాం, ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని చెప్పుకుంటాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ 590 రూపీస్ రాకూడదు, 500 లోపలే ట్యాక్స్ కలిపి రావాలి ఫైనల్ బిల్లు. 90 రూపీస్ ఎక్స్ట్రా మనకు 500 బిల్లోనే వచ్చేయాలి ఆ 90 రూపీస్. సో అది ఎలా అనేది చూద్దాం. ఇక్కడ డిస్కౌంట్ రేట్ ఉంది కదా, అది తీసేద్దాం. F11కి వెళ్ళి ఆప్షన్లో పెట్టేద్దాం, అది నో నీడ్. సో ఇప్పుడు చూడండి, F12 కాన్ఫిగర్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ప్రొవైడ్ రేట్ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఫర్ స్టాక్ ఐటమ్, ఇది ఎస్ పెట్టండి. ఇప్పుడు రేట్ పక్కన మరొక రేట్ ఎక్స్ట్రా వస్తుంది, క్వాంటిటీ రేట్ పక్కన ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని ఇంకొక రేట్ ఎక్స్ట్రా వస్తుంది. డేట్ మార్చండి, 1/4 ఇచ్చేయండి. ఓకే ఇక్కడ మనం తీసుకుంది ఏం పర్సన్, కోమలి కదా, కోమలి మళ్ళీ కోమలి మీద తీసుకోండి, సేల్స్ ఎల్ ల్యాప్టాప్ 1 తీసుకోండి. ఇక్కడ ఇచ్చిన రేటు ఎక్కడైతే 500 ఇచ్చారో అది దాని ముందర ఒకటి ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అని వచ్చి ఉంటుంది, ఆ ప్లేస్లో ఇవ్వండి. ఆ 500లోనే ట్యాక్స్ కలిపి వచ్చి ఉంటుంది. ఇక్కడ 500 ఇస్తే నీకు పడిన అసలు రేట్ ఎంత, 423 రూపీస్ పడింది, దానికి ట్యాక్స్ యాడ్ చేస్తే ఫైనల్గా మనకి బిల్లు టోటల్గా 500 వచ్చేస్తుంది. ఇక్కడ దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అంటాం. ఓకే మనము ట్యాక్స్ కలుపుకొని మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ రేట్లో అమౌంట్ ఇచ్చేస్తాం, ఇచ్చేస్తేనే ఆటోమేటిక్గా అదే మనకి ఇక్కడ షో చేస్తుంది. ఇక్కడ 500 పక్కన 01 అని ఉంది, అది కూడా 0 అయిపోవాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే రౌండ్ ఆఫ్ తీసుకుంటాం, రౌండ్ ఆఫ్ తీసుకొని ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ తీసుకోండి.
అన్నాను ఇస్తున్నా. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ సేవ్. చూడండి ఇప్పుడు ఆ వన్ పాయింట్ తర్వాత 500.01 ఉంది కదా, ఆ 10 అవ్వాలంటే ఏం చేయాలి, ఎంత ఇవ్వాలి ఇక్కడ చెప్పండి. 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి, 50 పైసా బిలో ఉంటే మైనస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి చెప్పండి, మైనస్ చేయాలనా ప్లస్ చేయాలనా? ఎనీవన్ ప్లస్ చేయాలనా మైనస్ చేయాలనా? మైనస్ మైనస్. 50 పైసా అబోవ్ ఉంటే ప్లస్, 50 పైసా బిలో ఉంటే మైనస్. ఓకే ఇప్పుడు చెప్పండి ఎట్లా తీసుకోవాలి చెప్పండి. అక్కడ ఆ 1ని 0 చేయాలంటే ఎట్లా తీసుకోవాలా? ఎనీవన్ ఎవరైనా చెప్పగలరా? ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు ట్యాలీ మీద ఎవరైనా చెప్పచ్చు. ఓకే మైనస్ 0.01 ఏమైంది, 0.500.00 మైనస్ 0.01 సేవ్ ఎక్సెప్ట్ కర్ను సేవ్. ఓకే ఒకవేళ మళ్ళీ 1000 తీసుకుంటాను, వన్ ఇస్తున్నాను ఇక్కడ 1000 తీసుకుంటున్నా, ఇక్కడ టోటల్ బిల్లు 1000 రావాలి, 1000 పైన రాకూడదు, 1000 లోపలే ఇన్క్లూజ్ ఆఫ్ ట్యాక్స్తో కలిపి రావాలి. ఇప్పుడు నేను ఇన్క్లూజ్ ఆఫ్ ట్యాక్స్లో 1000 ఇచ్చాను, ఆ 1000లోనే ట్యాక్స్ కూడా కలిసి ఉంటుంది. ఎంటర్. నీకు పడిన రేట్ ఎంత? 847.36 రూపీస్ పడింది. దీనికి ట్యాక్స్ కలిపితే టోటల్ బిల్ మనకి చూడండి టోటల్గా 1000 వచ్చేస్తుంది. అదే ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అనుకోండి, ఈ 1000కి మళ్ళీ 76 మళ్ళీ దగ్గర దగ్గర 150 రూపీస్ యాడ్ అవుతుంది, అంటే 1150 రూపాయలు వస్తుంది. అదే ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అయితే మనకు ఫైనల్ బిల్లు ట్యాక్స్తో కలిపి 1000 రూపీస్ రావాలి. అలాంటప్పుడు మనం ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ని యూజ్ చేస్తాం. ఇది ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్కి డిఫరెన్స్. మళ్ళీ ఇక్కడ ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వెళ్ళిపోవాలంటే F12కి వెళ్ళి ఈ ఆప్షన్ నో పెట్టాలి. ఈ ఆప్షన్ నో పెట్టామంటే మళ్ళీ నార్మల్ ఓన్లీ క్వాంటిటీ రేటు మాత్రమే వస్తుంది. అది ఓకే దీన్ని ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. అర్థమైందమ్మా అది? ఎనీ డౌట్? క్లియరా? ఎవరికైనా అర్థం కలదా? ఏంట్రి ఓకే ఏమైనా డౌట్? యా డన్.